నమస్తే, వెల్కమ్ టు iDream. హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్ లో 2 రోజుల క్రితం దొంగలు పడ్డారు. జూ పార్క్ లో ఏముంటాయి పులులు సింహాలు తప్ప? వాటిని దొంగతనం ఎలా చేస్తారని అనుకుంటున్నారా? అవును, మీ అనుమానం నిజమే. వాళ్ళు ఎత్తుకెళ్ళింది జంతువులను కాదు, విలువైన గంధపు చెట్లను. పుష్ప స్టైల్లో 7 గంధపు చెట్లు నరికేసి చిన్న చిన్న దుంగలుగా చేసి జూ పార్క్ దాటించేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే హైదరాబాద్ జూ పార్క్ లో గంధపు చెట్లు పెరుగుతున్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉంచారు అధికారులు. కానీ పుష్పగాళ్ళు కనిపెడతారుగా, అదే జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 చెట్లను నరికేసుకెళ్ళిపోయారు. ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. చెట్లు నరికిన విధానం చూస్తే కొన్ని రోజులుగా స్మగ్లింగ్ జరుగుతున్నట్లు తేల్చారు అధికారులు. జూ పార్క్ లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. గంధపు చెట్ల దొంగతన విషయం ఈ నెల 20న బయటపడింది. అప్పటి నుంచి నిఘా పెట్టారు అధికారులు. దుండగులు కొన్ని దొంగలను అక్కడే కట్టలుగా ఉంచారు. వాటిని ఎవరైనా స్మగ్లింగ్ చేయడానికి వస్తారా అనే కోణంలో పోలీసులు నిఘా పెట్టారు. కానీ 3 రోజులైనా ఎవ్వరూ రాకపోవడంతో జూ పార్క్ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. పార్కుకు 2 వైపులా ఎంట్రన్స్ ఉండడం, ఆ 2 ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించినా ఆ గేట్ నుంచి గంధపు దొంగలను తీసుకువెళ్లడం లాంటి దృశ్యాలు కనిపించలేదు. అంతేకాకుండా నరికిన 7 గంధపు చెట్ల నుంచి కొన్ని దొంగలు కనిపించకుండా పోయినా అవి ఎలా తీసుకువెళ్లారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇది ఇంటి దొంగల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 6 ఏళ్లలో 5 సార్లు స్మగ్లర్లు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా పట్టుబడకపోవడం ఆశ్చర్యం. అయితే జూ పార్క్ లో గంధపు చెట్లను నరికివేసిన ప్రాంతాన్ని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి లోకేష్ జైస్వాల్ పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని క్యూరేటర్కు సూచించారు.